శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖదుర్గాదేవి నమః అరుణాచలేశ్వరనాచలేశ్వరనాచలేశ్వర. ఇప్పుడు మనం శాస్త్రం, మత్స్య శాస్త్రం అనొచ్చు, పుట్టుమత్స్య శాస్త్రం అనొచ్చు. పుట్టుమత్స్య శాస్త్రం అనేది మనకుందా, ఉంటే ఏమవుతుంది? ఒక రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో ఒక హీరో, అంటే రీసెంట్గా వచ్చిన సినిమా అని కూడా అనొచ్చు, ఒకసాట పుట్టుమచ్చ ఉంటే కోమల పిల్ల పుడతారని చెప్పి ఉంటారు. అంటే హీరో గారు హీరోయిన్తో అంటుంటారు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, నయనతార గారు, ఇలా కొన్ని ఒక సినిమా షూటింగ్లో అనేక ఫలానా శాస్త్రం మీద ఫలానా చోట పుట్టుమచ్చ ఉంటే కోమల పిల్ల పుడతారు అని అన్నప్పుడు అన్నట్టు నయనతార గారికి ఈ మధ్య ఇద్దరు కోమల పిల్లలు పుట్టారు. అంటే శాస్త్ర ప్రకారంగా ఆ మచ్చండు బట్టి ఇద్దరు కోమల పిల్లలు పుట్టారని కూడా కొంతమంది ఉవాచక అంటున్నారు. అంటే ఇది ఉదాహరణగా, సదోహరణంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్త్రీకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే మంచిది, ఏ ప్లేస్లో పుట్టుమచ్చలు ఉంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, అంటే ఏ ప్లేస్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు పరిపూర్ణంగా క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. పెదవి పైన పుట్టుమచ్చ ఉండడం, స్త్రీలు చాలా అందంగా కనపడుతుంటారు. పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అందంగాను అభినయంగాను ఉండే అవకాశం కలిగి ఉంటారు, అదృష్టవంతులుగా చెప్పబడుతుంది. పుట్టుమచ్చ శాస్త్రంలో పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నారు ఆకర్షణీయంగా అదృష్టవంతంగా కనపడతారు. వీరు ఏ పని చేసుకున్నా, ఏ విధమైన కార్యక్రమాలకు వెళ్ళినా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ధనానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ధనావకాశాలు బాగుండే అవకాశం, ధనపరంగా వృత్తిపరంగా సక్సెస్ ఉండే అవకాశం, వారు అనుకున్న పనులు కూడా ముందుకు వెళ్ళడానికి కొంచెం బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి పుట్టుమచ్చలు అనేది పెదవి మీద పుట్టుమచ్చుంటే మంచి ఫలితాన్ని ఇవ్వడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి పెదవి మీద స్త్రీకి పుట్టుమచ్చ ఉంది, భర్తతో ఆనందాన్ని పొందుతుంది, ధన పరీక్షల్లో కూడా వారు అదృష్టంగా భావించి కొంత అనుకూలమైన ఫలితాలు